Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కు ఆ శాఖల కేటాయింపు వెనుక జరిగింది ఇదే. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 3 పార్టీల కూటమి నుంచి మంత్రులు భాగస్వాములుగా ఉన్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత చంద్రబాబు తన మంత్రివర్గంలోని జనసేన మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో వ్యవహరించనున్నారు. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు కీలక శాఖలను కేటాయించారు. ఈసారి తన కేబినెట్లో మహిళలు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా తుది కేబినెట్ను ప్రకటించారు. సీనియర్లు పలువురికి బెర్తలు దక్కలేదు. ఇక కేబినెట్లో ఎవరికి ఏ శాఖ ఇస్తారనే ఉత్కంఠ కొనసాగింది. చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు తరువాత మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. జనసేన నుంచి 3 మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్కు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పవన్కు హోంశాఖ ఇస్తారని చాలా కాలం ప్రచారం సాగింది. అయితే పవన్కు తనకు హోంశాఖ కంటే తనకిష్టమైన గ్రామీణ, పర్యావరణ ఇవ్వాలని కోరారు. దీంతో పవన్ కోరుకునే విధంగా శాఖలను కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జనసేనాని పవన్కు ఏపీ మంత్రివర్గంలో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా పవన్తో చర్చల తరువాత జనసేన నుంచి మంత్రులుగా ఉన్న మరో 2 శాఖలను నిర్ణయించారు. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ కేటాయించారు. మరో మంత్రి కందుల దుర్గేష్కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించారు. పవన్ కోరిన మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. లోకేష్కు కీలక శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. ఐటీతో పాటుగా ఉపాధి కల్పన బాధ్యతలను లోకేష్కు అప్పగిస్తారని చెబుతున్నారు. అమరావతి నిర్మాణంతో ముడిపడి ఉన్న పట్టణాభివృద్ధి శాఖను పి నారాయణకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్థిక శాఖను ఆనం రామనారాయణ రెడ్డి, ఇరిగేషన్ శాఖను పయ్యావుల కేశవకు అప్పగిస్తారని పార్టీ ముఖ్యుల సమాచారం. అచ్చెన్నాయుడు లేదా రామానాయుడులో ఒకరికి వ్యవసాయ శాఖ దక్కే అవకాశం ఉంది. బీజేపీ మంత్రి సత్యకుమార్కు దేవాదాయ శాఖ ఇస్తారని తెలుస్తోంది. సంధ్యారాణికి గిరిజన సంక్షేమం, ఫరూక్కు మైనారిటీ సంక్షేమం, కొల్లు రవీంద్రకు బీసీ సంక్షేమం, పార్థసారథికి విద్యాశాఖ, వంగలపూడి అనితకు సాంఘిక సంక్షేమ శాఖలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అనంతరం 5 హామీలపైన సంతకాలు చేశారు.